కామారెడ్డి జిల్లా కేంద్రంలోని తూర్పు హౌసింగ్ బోర్డు కాలనీ శ్రీ శారదమాత దేవాలయంలో వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ, ఆలయ అర్చకులు సతీష్ పాండే, అజయ్ పాండే, రమేష్ జోషి, నాగరాజ శర్మ, పాండురంగ శర్మ ఆధ్వర్యంలోని శ్రీ శారదా శరన్నవరాత్రులతో ఉత్సవాలు మొదటి రోజు ఉదయం 5 గంటల నుంచి సుప్రభాత సేవ, గణపతి పూజ, పుణ్యవచనం, ప్రధాన కలశ స్థాపన, అమ్మవారికి ఫల పంచామృత అభిషేకం, దివ్య అలంకరణ, మహాగణపతి మూల మంత్ర హోమం, దంపతులచే యజ్ఞ హోమం, అర్చనలు, అభిషేకాలు మొదటి రోజు శ్రీ బాలత్రిపుర సుందరి అలంకారంతో భక్తులందరినీ ఆకర్షించుకుంది. గణపతి మూల మంత్ర హోమం సాయంత్రం సుహాసినిలచే కుంకుమార్చన 9 రోజుల పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ అధ్యక్షులు మైపాల్ రెడ్డి తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఈ 9 రోజుల పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ప్రతిరోజు నిత్యావసర నిత్య అర్చన అభిషేకాలు దంపతులచే యజ్ఞ హోమాలు జరుగుతున్నాయని, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలోని ప్రధాన కార్యదర్శి రామ్రెడ్డి, కోశాధికారి సాయిరెడ్డి, ఉపాధ్యక్షులు పెంటయ్య, సభ్యులు రాజ్ గంభీర్రావు, లింగం, సందీప్, రమేష్, శ్రీనివాస్, శారద, శ్రీ శారదామాత మహిళా కమిటీ బృందం, సభ్యులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉల్లాసాలతో కాకుండా ఆ జలాలలో చక్కగా దరికను వేసి దాంట్లో తెల్ల నువ్వులు, దాని తర్వాత విష్ణుక్రాంత అనేటువంటి ఆకులు, సుగంధ పరిమళ పటవాసములు, పద్మములు, తర్వాత తెల్లని ఆవాలు మొదలైనటువంటివన్నీ కూడా వేసి అమ్మవారి యొక్క అద్భుతమైన బంగారు పాదములను కడిగే సన్నివేశాన్ని మీరందరూ ఇప్పుడు కన్నులు రెప్పలు వాల్చకుండా చూస్తూ గట్టి కరతాళ ఉషలు, అనేక రకాలైనటువంటి ఔషధులు, పచ్చకర్పూరము, జాజికాయ, జాపత్రి, ఒకటా రెండా, ఒక 100 రకాలైనటువంటి ఒక శతౌషధులు అని అంటారు. అటువంటి ఔషధులన్నీ వేసి బంగారు పాత్రతో అర్ఘ్యం ఇవ్వాలి, అంటే చేతులు కడగడానికి అమ్మవారు ఇవ్వాలి. ఆ అమ్మకు మనం ఇప్పుడు అభిషేకం చేసుకున్నాం, దాన్ని దర్శిస్తే ఎంత మనస్సంతోషం కలుగుతుందో. ఓం